నా కాలు ముక్తునరేమో అనుకున్నా. నాకు ఇంత రెస్పెక్ట్ ఎందుకు అనుకుంటున్నా? నిజంగానే మొక్కాలి కానీ ఎక్కడ నేనే, మీరు మళ్ళీ స్టెప్ వేస్తే నేను ఏమైపోతాను అని వెనక్కి వచ్చా. నేను స్టెప్ వేసి ఏమైతున్నా బయట నాకు అర్థమైతే లేదు. ఇవాళ చాలా పెద్ద స్టెప్ నా మీద అజయ్ భయ్ వేసిండు. ఏం తప్పు చేసినాడో నేను అజయ్ భయ్కి అయితే. స్టార్టింగ్లో వచ్చేసి నాకు ఫోన్ వచ్చింది, తరుణ్ జీ మీరు క్యామియో చేయాలి తరుణ్ జీ అంటే చేస్తూనే ఉంటాయి అజయ్ జీ అనుకుంటా అన్న అని వస్తే దర్శి ఫోన్ చేసిండు, ముఖేష్ గుంతలో మాట్లాడిండు. అయ్యే తరుణ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ యూ హ్యావ్ టు డూ దిస్ ఫర్ మీ రా, ప్లీజ్ ప్లీజ్. అంటే ఏంది ఇది, ఎంత చేసినా ఇట్లా ఇచ్చుడే అవుతుంది తప్పితే మనకేం వస్తలేదు. సరే ఇది కూడా ఇచ్చేద్దాం అంటే మళ్ళీ సెట్ మీదకి వెళ్ళే ముందు డాన్స్ చేయాలి. ఏంది అంటే అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా తరుణ్ జీ అంటే ఏం తాండ్రా అప్పుడప్పుడు ఏమవుతుంది, ఆవకాయకి ఏమవుతుంది అంటే కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా బాగానే ఉంది. నా క్యామియో ఎక్కడా అంటే డ్యాన్స్ చేయాలి అంటే నేను మా ఫ్రెండ్ సంగీత్లో కూడా డ్యాన్స్ చేయలేదు, నేను సినిమాలో ఎట్లా డ్యాన్స్ చేస్తా అంటే లేదు. మంచిగా రాజమండ్రి స్ట్రీట్స్లో మిట్ట మధ్యాహ్నం మనం కెమెరాలు పెట్టి అక్కడ మిమ్మల్ని డ్యాన్స్ చేయిస్తాను తరుణ్ జీ అంట. మొత్తం చేయించిండు. దాని తర్వాత నాకు మొన్న ఫోన్ చేసిండు, థియేటర్లో రావట్లేదు తరుణ్ జీ అది అన్నాడు. ఏంది ఇంత వాడుకుంటున్నారు అనుకుంటా, బట్ ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ అమౌంట్ ఆఫ్ ఫన్ ఆనెస్ట్లీ. అసలు అజయ్ భయ్ తోడైతే నాకు హీఈస్ అ గుడ్ ఫ్రెండ్. ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఐ రియలీ అప్రిషియేటెడ్ ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్స్. కల్ట్ ఫిల్మ్, క్లాసిక్ ఫిల్మ్, కానీ ఆయన గట్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే ఆయన స్కూల్ ఆఫ్ థాట్ వచ్చేసి సిమిలర్ వేవ్ లెంత్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి చాలా గట్సీ పర్సన్. మనసులో ఒక్క రాంగ్ నోషన్ కానీ లేకుంటే ఏమైనా ఒకటి ఆలోచించి ఇంకోటి చెప్పడం కానీ ఏముండదు, వెరీ క్లీన్ హార్టెడ్ పర్సన్. అట్లాంటి వాళ్ళు అంటే ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ టు అసోసియేట్ విత్ సచ్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా సినిమాలో ఎంత ఆనెస్ట్ వాయిస్ పెడతారనేది మీకే తెలుసు. ఆయన జెన్యున్లీ అట్లాంటి మనిషి కాబట్టి ఇట్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద ఫిల్మ్స్ ఏమో. సో నాకు టు బి అ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్ వాజ్ అమేజింగ్. ఇంకోటి నా చెక్ లిస్ట్లో ఒక చెక్ బాక్స్ అయిపోయిందనమాట, ఒక మంచి సాంగ్కి డ్యాన్స్ చేస్తా అని చెప్పేసి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్. దానికంటే ఎక్కువ ఏంది అంటే ఆయన తోటి పోయి షూట్ చేయడం అప్పుడు జరిగిన కాన్వర్సేషన్స్ హ్యావ్ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్. నేను పర్సనల్గా కూడా చెప్పిన అజయ్ భయ్కి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్స్ అ పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్, ఐ ఓన్లీ సీ టాలెంట్. ఆర్వి సార్ కానీ, సింధూరు గారు అండ్ విశ్వాక్సన్ గారు, పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్. దర్శి గారు అయితే అసలు ఏం చెప్పాలి నేను. రియలీ రియలీ నైస్ టు సీ ఆల్ దీస్ టాలెంట్స్ ఇన్ వన్ ఫిల్మ్. దాన్ని నమ్ముకొని హీఈస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఆల్సో లక్ష్మణ్ గారు, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ లక్ష్మణ్. లక్ష్మణ్ భాయ్, రియలీ రియలీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ట్విస్ట్ ఏంటంటే నేను సినిమా ఇంకా చూడలే, ఇది ఇంకో ట్విస్ట్. నేను ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో పోయి చూద్దామనేసి, ఎందుకంటే నాకు గ్లింప్స్ చూపించి హీ హుక్ మీ ఆన్ అజయ్ భాయ్. చూసినప్పుడు నాకు అనిపించింది ప్రాపర్ సౌండ్ పెట్టి హీఈస్ లైక్ అ ప్రాపర్ థియేట్రికల్ ఫిల్మ్ మేకర్. సో ఎవరైనా కానీ ఈ సినిమా ఓటీటీలో కాదు, థియేటర్కి వెళ్ళే చూడండి. ఇట్స్ రన్నింగ్ ఇన్ యువర్ ఫేవరెట్ థియేటర్స్, తప్పకుండా చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి అ బ్లాస్ట్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్. మీ పాట పెట్టలేదనే కదా మీరు ఇంకా సినిమా చూడలేదు, అజయ్ భూపతి గారు పాట తీసేశారని మీరు సినిమా చూడలేదు, అలిగారు మీరు. అక్కడ పెద్ద వేరే ట్విస్ట్ రాస్తున్నారు మ్యామ్, సినిమా కంటే పెద్ద ట్విస్ట్ మేడం రాస్తున్నారు ఇప్పుడు. యా ఎనీవే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా నన్ను ఇవాళ తీసుకెళ్తా అన్నారు దర్శి ఎట్లయినా 7:30. ఓ ఇంకా రివీల్ కూడా అయిపోయారు కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చండి. సో నెక్స్ట్ ఇంకా ఎలాంటి అవతారాలు చూడబోతున్నాం మేము కొత్తగా? లేదు 7:30 పోయి ఇంటర్వెల్లో నేను డ్యాన్స్ చేస్తా థియేటర్. అది అది దీనికోసం ఆ షోకి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ భాస్కర్ గారు.